టు మంజులా చారిటబుల్ ట్రస్ట్. ఈ రోజు అవ్వాతాతలు హెల్ప్ చేయడానికి ఎస్కేఆర్ స్కూల్ నుంచి పిల్లలు హెచ్ఎం మేడం గారు, హిందీ పండిత్ ఇమ్ము వచ్చారు. వాళ్ళు ఒకసారి మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం. మీరు ఇలా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీకు ఇలా అక్కడికి వెళ్దాం మేడం. మేడం ఒకసారి అందరికి నమస్కారం చెప్పండి మేడం. పాపకర మేడం, పిల్లలు కొంచెం ఈ సైడ్ కొంచెం ఆ సైడ్ మేడం మధ్యలో. మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి. మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి. ముఖ్యంగా అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఈరోజు ముఖ్యంగా దీని గురించి స్టార్ట్ చేసింది మా స్టూడెంట్స్. సో వాళ్ళలో ఈ మోటివేషన్ నింపింది మా హెచ్ఎం జయలక్ష్మి గారు. వాళ్ళలో ఈ ఆలోచన రావడానికి కారణం ఆవిడ. సో ఈరోజు వరల్డ్ ఫుడ్ డే కాబట్టి ప్రపంచ ఆహార దినోత్సవం. సో ఆ సందర్భంగా మేము ఎవరికైనా ఫుడ్ స్పాన్సర్ చేయాలని అనుకున్నాం మా స్కూల్ నుంచి. అయితే వచ్చి నీడ్స్ అడిగారు నిన్న సారు. మా స్కూల్ సార్ వచ్చారు, హరి సారు, ఇన్ఛార్జ్ సార్ వచ్చారు. ఇస్తే మీరేమో నీడ్స్ చెప్పారు. సో అందులో మేము ఇది సెలెక్ట్ చేసుకునేసి పిల్లలు అందరూ అమౌంట్ క్లాస్ 2, క్లాస్ 3 డేస్ 2 వీళ్ళు 3 రోజుల నుంచి పిల్లలు ప్రతి క్లాస్కి వెళ్ళి స్టూడెంట్స్ తోటి, స్టాఫ్ తోటి, హెచ్ఎం మేడం తోటి అమౌంట్ కలెక్ట్ చేసి ఐడియా కూడా ఈ క్లాస్ ది స్టూడెంట్స్ ఓన్లీ, ఈ స్టూడెంట్స్దే ఇలా చేయాలి అన్న ఆలోచన. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం వచ్చినందుకు మేము సంతోషపడుతున్నాం, చాలా సంతోషపడుతున్నాం నిజంగా. యాక్చువల్లీ మీ అందరూ ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలో, ఒక ఆశ్రమ వాతావరణంలో మీరు ఉంటున్నారు. అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఇక్కడ ఈ వాతావరణంలో ఉండాలంటేనే అదృష్టం ఉండాలి. నేనైతే అలా అనుకోను, ఇక్కడ ఉండడం అవసరమా అని అందరూ, కానీ ఉండాలంటే కూడా అదృష్టం ఉండాలి. అవునంటారా కాదంటారా? చాలా చక్కటి వాతావరణం ఒక ఆశ్రమ వాతావరణంలో ఉన్నట్టు. అవసరం వచ్చినా మాకు చేతనైన సహాయం భవిష్యత్తులో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు చేతనైనటువంటి సహాయాన్ని మేము మీకు తప్పకుండా చేస్తాం. మీరు కూడా ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా మేడం గారితో చెప్పి వాటిని మాకు, మేము ఫోన్ నెంబర్ ఇస్తాము. ఇప్పుడు ఏమైనా ఫోన్ చేయండి, మరి నీడ్స్ అనిపిస్తే ఫోన్ చేస్తే మాకు అందులో మాకు ఏం అవైలబిలిటీ అయితే వాటిని మీరు తప్పకుండా మేము సమకూర్చే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మా ఎస్కేఆర్ పిల్లలకి, ముఖ్యంగా మేడం గారికి, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థింకింగ్ వచ్చినందుకు మనము గర్వపడాలి. ఎందుకంటే చాలా చోట్ల చాలా చూస్తుంటాం, ఏదో మనకు తోచినటువంటి సహాయం మనము, మన తెలియని వారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒకే చోట ఈ విధంగా కలిసి నివసిస్తుంటారు. వారికి ఏ తోడు ఎవరూ ఉండరు. అటువంటి వారిని అందరినీ ఒక చోట చేర్చి ఈ విధంగా ఆశ్రమం నడపడం, అదేవిధంగా అటువంటి వారికి సహాయం చేయడం మా అదృష్టం. అదేవిధంగా మా స్కూల్ తరఫున కావచ్చు, ప్రజల తరఫున కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇటువంటి ఆశ్రమాలకి హెల్ప్ఫుల్గా ఉండాలా. అదేవిధంగా వరల్డ్ ఫుడ్ డే సెలబ్రేషన్ సందర్భంగా మా స్కూల్ తరఫు నుండి మా చేతనైన సహాయం మేము చేశాము. అదేవిధంగా మీరు కూడా ఎవరైనా చేయాలని కోరుతున్నాను. ఎస్కేఆర్ స్కూల్ మేడం గారికి,
ఇక్కడికి వచ్చిన మన అర్ణ మేడం గారికి, పిల్లలకు, పిల్లలకైతే చెప్పకూడదు చిన్న వయసు పిల్లలు అయినా మేడం మీరు ధన్యవాదాలు మేడం మీకు. ఈ స్కూల్లో మనమైతే ఏ రోజు పోయి అడిగింది అయితే లేదు, ఏ స్కూల్లోనా మనం అడగలేదు, కానీ మమ్మల్ని మనతో గుర్తించి ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఏం కథ ఆశ్రమం మనకు మన ఊర్లో ఒకటి ఉంది అనేసి మేడం గారు మన పిల్లలు గుర్తించి మనతో ఫస్ట్ టైం మనకు గోరంట్ల స్కూల్ నుంచి ఫస్ట్ టైం రావడము, ఫస్ట్ ఇంకా లైఫ్లో కాదు ఎప్పుడు తరతరాలు ఈ స్కూల్ నిలిచిపోతుంది, ఏ స్కూల్ ఫస్ట్ స్టార్ట్ చేసినారంటే ఫలానా స్కూలే మాకు స్టార్ట్ చేసినారు అనేది మేము కానీ ఒక డైరీ రాస్తాము, ఒక ఫోటో సాయం చేయాలనేది అయితే ముందుకు రాలేదు. ఇంతవరకు మేడంకు మనం అడగనే మన పిల్లలు వీళ్ళంతా కలిసి మనకు సాయం చేయడం చాలా గొప్ప విషయం, అడగనే చేసిన వాళ్ళు అడిగి అయిన వాళ్ళు చేసిన వాళ్ళు లేరు, అడగనే చేసిన వాళ్ళు అంటే చాలా మేడం మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మా ట్రస్ట్ మా అవ్వ తాతలందరి తరఫున మీకు మీ పిల్లలకు మీ స్కూల్లో ఉండే టీచర్లకు అందరికీ ధన్యవాదాలు. నిన్నైతే ఒకసారి వచ్చినాడు అడిగినాడు ఏమైతే కాలమ్మా అని అడిగినాడు, మాకు కొన్ని కొన్ని విషయాలన్నీ చెప్పినాము, ఫుడ్ అనుకున్నారంట ఫుడ్ వద్దులేనేసి మేడం గారు మనకు 2 నెలలకి అన్నీ సరుకులు తీసుకురావడం జరిగింది. మనకు కానీ మన అవ్వతాతలకు బట్టలు ఉతుక్కునేకి సోపులు కావచ్చు ఆయిలు తర్వాత మన వంటకు సంబంధించిన మొత్తం అన్నీ తీసుకొచ్చినారు. ఇంత చిన్న వయసుకే పిల్లలకు ఈ ఆలోచన రావడము చాలా గొప్ప విషయము. మనం ఇంత పెద్దవాళ్ళకి కానీ మనం ఎవరికైనా 10 రూపాయలు సాయం చేయాలంటే మనకు మనసు రాదు, అయ్యో ఉండబ్బాయి యాడ్ చేద్దాంలే మనమే మనకున్నాయి అనే ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు అంతా. కానీ చిన్నపిల్లలు 10 రూపాయలు చిక్తే చాక్లెట్ తిందామా అనే ఆలోచనలో ఉండేవాళ్ళు, కానీ మనం 10 రూపాయలు సాయం చేసి ఒక అవ్వతాతలు సాకుదామనే ఆలోచన రావడం మీకు చాలా చాలా థ్యాంక్స్ నాన్న బంగారు. మీరంతా చాలా చాలా ఉద్యోగస్తులు మంచి లైఫ్ వచ్చి మీకు మాతో గుర్తించినందుకు మా అవ్వతాతలు లైఫ్ లాంగ్ మీరు చూడాలని గుర్తుపెట్టుకుంటూ ఉండండి. మేము కానీ మీకు సపోర్టింగ్ ఎప్పుడూ ఉంటాము. మీ నెక్స్ట్ ఏమంటే మేము లేకపోయినా మీ అట్లా వాళ్ళని అవ్వతాతలు సాకాలనేది మా కోరిక. ఆశ్రమం మనందరిది, మాదైతే కాదు మనందరిది, మీ అట్లా వాళ్ళే ముందుకు వచ్చి సాకాలనేది మా కోరికగానే ఉంది. మేము అనుకుంటాంటిమి మేమేమన్నా అయిపోతే నెక్స్ట్ ఎవరైనా ఉన్నారో లేదా అని మా అబ్బాయి ఏమో అనుకుంటాంటిమి, కానీ మాకు చాలా మంది అబ్బాయిలు ఉన్నారు మాకు అమ్మాయిలు ఉన్నారని ఈరోజు గుర్తొచ్చింది. కానీ నాకు వీళ్ళంతా కూతుర్లు కొడుకులు ఉన్నారు కాబట్టి ఆశ్రమం మేము లేకుండా జరపగలదంటే ధైర్యం వచ్చిందన్న, మీకు ఇంత ఆలోచన వచ్చింది కాబట్టి ముందుకు వస్తారు ఎప్పుడైనా అనేది ఉంది. చాలా చాలా థ్యాంక్స్ నాన్న మీకు. మనకు కానీ ఆశ్రమంలో 25 మంది ఉన్నారు, 25 మందికి మేడం అన్ని ఎప్పుడు లైఫ్ లాంగ్ మా సాయం ఉంటుంది వంతు. మీరు ఎప్పుడైనా ఏమైనా లేకపోయినా మా ఫోన్ నెంబర్ తీసుకోండి మాతో మాట్లాడతానండి, మీకు ఏవైతే లేవో మేము అవసరాలు కొద్ది మా వంతు సాయంగా మేము కానీ ఉంటామని అర్ణ మేడం చెప్పడం జరిగింది. మేడంకు మా ట్రస్ట్ తరఫున అంతా ధన్యవాదాలు మేడం. అసోసియేషన్ ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ రన్ చేసేటువంటి ఆలోచన కూడా ఒక గొప్ప ఆలోచన. ఈ విధంగా హెల్ప్ చేయడం అనేది చాలామంది ఉన్నవాళ్ళు ఉన్నారండి, పిల్లలు ఉన్నారు అమెరికాలో ఉంటున్నారు ఫారిన్లో ఉంటున్నారు, కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఉంటున్నారు. ఆ కారణాలు ఏవైనప్పటికీ అటువంటి పరిస్థితి వస్తున్నది చాలామందికి. వాళ్ళ ఆస్తులన్నీ ఇచ్చేసి చారిటబుల్ ట్రస్ట్లోనే ఉంటున్నారు చాలామంది. ప్రాపర్టీ ఉన్నా కూడా ఈ ఏజ్లో కావాల్సింది ఏంటి? మన వాళ్ళకి తోడు కావాలి, వాళ్ళకి ఇంకే ఎవరైతే వాళ్ళ వాళ్ళ కుటుంబీకులు ఉన్నారో వాళ్ళ యొక్క తోడు కావాలి. అలా మీరు ముగ్గురు 3 మెంబర్స్కి లాట్ ఆఫ్ థ్యాంక్స్ అమ్మా, నిజంగా అనిపించింది మేడం. మాకు కానీ ఏం మాకైతే ఉద్యోగం ఉండేవాళ్ళు లేరు ఇంట్లో, తర్వాత పెద్ద ఆస్తి అంటూ ఏమి లేదు. ఏమో ఎప్పుడు నాకు అనిపించేది అత్త మామ అయితే లేరు కానీ ఎప్పుడు నాకు అవ్వతాతలు సాకాలంటే ఒక ఇష్టం. ఎందుకంటే మా ఇంట్లో ఒక బాబు అయినప్పుడు మేము కొంచెం కష్టాల్లో ఉన్నాం, బాబుని ఎత్తుకోవాలన్నా ఒక పూట ఎక్కడన్నా ఉండాలన్నా కానీ బాబుని చూసుకునే వాళ్ళంటూ లేరు నాకు. నాకు ఎప్పుడు అనిపించేది ఎంత అదృష్టం చేసింటే ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు మాకు అదృష్టం లేకుండా పోయిందని నేను బాధపడేదాన్ని, ఏడ్చినా చాలాసార్లు కానీ ఏడ్చేదాన్ని. ఎప్పుడు ఇంకా తర్వాత మండల సమైక్యలో పనిచేసాను మేడం నేను ఎలుగు ఆఫీస్లో 9 సంవత్సరాలు. అక్కడ చేసినప్పుడు కానీ ఏ పల్లికి పోయినా అవ్వతాతలను చూస్తే ప్రతి పల్లిలోనూ ఉన్నారు ఎంతో వాళ్ళు మనతో. కానీ ఇప్పుడు మన బిడ్డలు మనం ఎట్లా సాకినామో అట్లా సాకేవాళ్ళు ప్రతి తల్లిదండ్రులు కానీ, అన్నానికి లేకపోయినా సరే అడకతినైనా బిడ్డలు సాకుతాం. అట్లా సాకిన వాళ్ళు బయట వేసేసి రేకుల కింద వేసి చెట్ల కింద వేసి వాళ్ళని చూస్తే ఈగలు ముసుగుతా చాలా ఘోరంగా ఉన్నారు అనమాట. నాకు ఎందుకు అప్పుడు అనిపించింది ఎన్ని రోజులు బతికినా ఒకరోజు చనిపోయేదైతే అందరం గ్యారంటీ, ఏదో మంచి ఆదనైన సాయం చేయాలనేసి మేము ముగ్గురు ఫ్రెండ్స్ అనుకున్నాము, స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసినప్పుడు కానీ చాలా బాధతో ఒక 5000తో స్టార్ట్ చేసినాము, అంతే 5000 సరుకులు తెచ్చుకున్నాము స్టార్ట్ చేసినాము. ఒక 6 మంది స్టార్ట్ అయినారు, ఇంకా అప్పటి 6 మంది నింటి
ఇప్పటికి 25 మంది అయినారు. దాతలంతా మహానుభావులు, మనకు దేవుడు ఉన్నాడు అనుకున్నాం మేము అప్పుడు. అందరూ దాతలే మాకు మేడం. ఇప్పుడైతే రైస్ కావచ్చు, పరుపులు, బెల్సీట్లు, ఫుడ్ ఏదో వాళ్ళకి తోసింది వాళ్ళు ఇస్తానే ఉంటారు మేడం. అదైతే మనం స్టార్ట్ చేసినాం కానీ మంది కాదు ముఖ్యము, దాతలదే ముక్కోళ్ళ వాళ్ళు. ధన్యవాదాలు వాళ్ళందరికీ. మనం అడగనే కానీ సాయం చేశారు మేడం. ఇంతవరకు అయితే మనం ఎవరిని అడగల, అడగనే వచ్చి సాయం చేసింది దాతలకు. మళ్ళీ ఒకసారిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మేడం. అది కానీ ఉండాలి చేస్తున్నారు చూడండి, ఆలోచన రావడం, ఈ విధంగా వీళ్ళందరికీ సపోర్ట్ ఇవ్వడమే చాలా చాలా గ్రేట్ అనిపించింది మేడం. భవిష్యత్తులో మాకు కూడా ఇలాంటి అవకాశాలు రావాలి. నా పర్సనల్ గా కూడా నేను ఎనీ టైం నాకు వీలైనంత నేను కూడా సహాయం చేసే ప్రయత్నం. ఎప్పుడైనా రాజు ఎప్పుడైనా వచ్చు, ఇది మనది మేడం, లేకుండా మనది మా రిలేషన్స్ పరిధిలో ఎటువంటి అవకాశాలు ఉన్నా కూడా నేను మీకు హెల్ప్ఫుల్ గానే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు మా ట్రస్ట్కి వస్తున్నామనేదే మాకు పెద్ద వరం మేడం. మీరు ఇచ్చే కాకుండా మా ట్రస్ట్కి వస్తున్నామంటున్నదే అదే మాకు పెద్ద వరం మేడం. మీరు వస్తే చాలు, అది మాకు వచ్చినట్లే ఇంకా. ఓకే మేడం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజులా ఛారిటబుల్ ట్రస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.